వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమా మండవ. నాతో పాటు ఈ రోజు మన స్టూడియోలో పార్టీ ఫామ్ చేసిన దగ్గర రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారు ఎవరి కోసం పనిచేసారంటే కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేసారని చెప్పి నరేంద్ర మోడీ గారికి నల్ల రిబ్బన్ చూపిస్తే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆ స్వాతంత్రాన్ని గుంజుకునే ప్రయత్నం ఈ రోజు బీజేపీ పార్టీ చేస్తుంది. ఈ రోజు దానం నాగేంద్రన్ తీసుకొని మీ పార్టీ ఎందుకు కండువా కప్పారు? గొర్రెలాగా అమ్ముడుపోతున్నారు. ప్రెస్ మీట్ పెట్టి తిట్టు అని చెప్పి కడియం శ్రీగర్ గారితో మాట్లాడించారు కదా. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తదార్ సమితినే కదా. లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ భయపడుతున్నాను అనుకోవాలా? ఒక్క నేత పేరు చెప్పండి బీజేపీ పార్టీ నాయకుని వీళ్ళు జైల్లో పెట్టారు. తేజేష్ గా కవితను పెట్టారు. బీజేపీ పార్టీ నాయకులని అవసరాన్ని పక్కన పెట్టి కేవలం నమ్మకాన్ని చూపించి రాజకీయాలు చేస్తున్నారు. కిమ్ జాంగ్ కదా, ఆయన చెప్పినట్టు కటింగ్ చేసుకోమంటే ఇది కూడా అంతే కదా. కానీ అలాంటి వాళ్ళ చుట్టూనే మీ రాహుల్ గాంధీ గారు. ఇండియా అనేది ఇండియా కూడా అంత స్ట్రాంగ్ గా ఉంది. మీరు ఇండియా కూటమిలో ఒక కలెక్టివ్ అప్రోచ్ ఉందంటారు. మమత ఒకవైపు ఉంటుంది, స్టాలిన్ ఇంకో వైపు ఉంటుంది. ఒక ఫాసిస్ట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ, ఫోన్ ట్యాపింగ్ అనేది. ఆఖరికి హరీష్ రావు గారు ఫోన్ కు ట్యాప్ పెట్టారంట.